బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 మరి బిఈడి అర్హతతో పేపర్ 1 కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు మరి అమౌంట్ అనేది రీఫండ్ అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. దాదాపుగా 90% మెంబర్స్ కు అమౌంట్ అనేది రీఫండ్ అయింది, ఇంకా కొద్ది మందికి అమౌంట్ అనేది రీఫండ్ కాలేదు. మరి ఎవరైతే అమౌంట్ రీఫండ్ కానటువంటి అభ్యర్థులున్నారో వారు ఈ విధంగా చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. మరి అమౌంట్ రీఫండ్ కావాలంటే ఏపీ టెట్ వెబ్సైట్ లో మీరు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మరి చాలా మంది అభ్యర్థులు మేము స్కూల్ అసిస్టెంట్ కు అప్లై చేశాం, మాకు డబ్బులు రీఫండ్ కాలేదు అని చాలా మంది అంటూ ఉన్నారు. మరి స్కూల్ అసిస్టెంట్ కు బిఈడి అర్హతతో అప్లై చేసినటువంటి వారికి అమౌంట్ రీఫండ్ కాదు. ఎవరికి అమౌంట్ రీఫండ్ వస్తుంది అనే దాని మీద మొదటగా క్లారిటీ అనేది తెచ్చుకోండి. మరి ఎవరైతే పేపర్ 1 ఏపీ టెట్ 2024 బిఈడి అర్హతతో అప్లై చేశారో అటువంటి వారికి మాత్రమే అమౌంట్ అనేది రీఫండ్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకంటే మరి పేపర్ 1 కు బిఈడి అర్హతతో అప్లై చేసినటువంటి వారు మరి పేపర్ 1 కు అంటే ఎస్జీటి పోస్ట్ కు బిఈడి వారు అర్హులు కాదు అని హైకోర్టు తీర్పు చెప్పడంతో మరి చాలా మంది అభ్యర్థులు అప్పటికే మరి అప్లై చేసి ఉన్నారు కాబట్టి వారి డబ్బులు వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది. దాంతో పాటు మరి కొద్ది మంది అభ్యర్థులు అప్లై చేసేటప్పుడే మరి అమౌంట్ అయితే కట్ అయింది కానీ క్యాండిడేట్ ఐడి జనరేట్ కాలేదు, అటువంటి వారికి కూడా అమౌంట్ రీఫండ్ చేయడం జరుగుతుంది అని మరి ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దాదాపుగా మరి 50,000 మందిలో 44,000 మందికి అమౌంట్ అనేది రీఫండ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా కొద్ది మంది ఎవరైతే మరి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ తో లింక్ కాలేదు అటువంటి వారికి మాత్రమే అమౌంట్ అనేది ఇంకా రీఫండ్ కాలేదు. అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసినట్టయితే మీకు కూడా అమౌంట్ రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ aptet.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ చేసినా మీకు ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏపీ టెట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం టు బి అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ ద క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ టెట్ పేపర్ 2 ఎస్జీటీ విత్ ఓన్లీ బిఈడి క్వాలిఫికేషన్ అనే కొత్త ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దానికి ఎదురుగా క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసిన వెంటనే మనకు మరి మీ యొక్క వివరాలు అడుగుతుంది. ఇందులో క్యాండిడేట్ ఐడి అనే దాని దగ్గర మీ యొక్క క్యాండిడేట్ ఐడిని మీరు ఎంటర్ చేయాలి. మరి టెట్ కు సంబంధించిన క్యాండిడేట్ ఐడి కాబట్టి మొదటగా టిఈటి అనే లెటర్స్ తో స్టార్ట్ అయ్యేటటువంటి క్యాండిడేట్ ఐడిని మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను DDMMYYYY అనే ఫార్మాట్ లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇస్ గా ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఈ విధంగా మీ యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఎప్పుడైతే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవుతారో అప్పుడు మీకు సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మీ ఫోటో, మీ పేరు, ఇక్కడ కూడా మీ ఫోటో, మీ పేరు, దాని తర్వాత మీ టెట్ కు సంబంధించినటువంటి నంబర్, మీ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, మీరు ఎంత అమౌంట్ పే చేశారు, ఇటువంటి పూర్తి వివరాలు చూపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీకు హోమ్, క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇందులో మీకు టెట్ ప్రింట్, హాల్ టికెట్ డౌన్లోడ్, బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు కొత్తగా బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ను ఇక్కడ మనం కొత్తగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ ఫర్ టెట్ పేపర్ 2 ఎస్జీటీ విత్ ఓన్లీ బిఈడి క్వాలిఫికేషన్ అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నప్పుడు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ లో మరి ఆ బ్యాంక్ ఏ
బ్రాంచ్ కి సంబంధించిన అనే వివరాలను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా లేదా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి, వాటిని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆధార్ నంబర్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ వివరాలు మాత్రమే ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి మీ యొక్క డబ్బులు అనేవి మీ ఆధార్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మరి వేరే బ్యాంక్ అకౌంట్ ఇస్తే మరలా మీకు మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అయ్యే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏర్పడవచ్చు. కాబట్టి మీ ఆధార్ నంబర్ కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో దానికి సంబంధించినటువంటి అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి చెక్ బాక్స్ ను చెక్ చేసి అంటే క్లిక్ చేసి మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క వివరాలన్నీ కూడా మరి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఆధారంగా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు ఒక డౌట్ రావచ్చు, మా ఆధార్ నంబర్ కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇందుకోసం మీరు ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్తే మీ యొక్క ఆధార్ నంబర్ కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనే సమాచారాన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. లేదా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో మీ ఆధార్ నంబర్ కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి దానికి సంబంధించిన వీడియోస్ ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉన్నాయి. దాన్ని గమనించడం ద్వారా మీ ఆధార్ నంబర్ కు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. లేదు మీ ఆధార్ నంబర్ కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో మీకు తెలిస్తే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ను, ఐఎఫ్ఎస్సి కోడ్ ను, బ్యాంక్ డీటెయిల్స్ ను ఎంటర్ చేసి మరి ఇక్కడ డిక్లరేషన్ ను క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క వివరాలు అనేవి మీ ఏపీటెట్ వెబ్సైట్ లో మరి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి 750 రూపాయలు రాలేదో అటువంటి వారు మీ యొక్క బ్యాంక్ వివరాలను ఏపీటెట్ వెబ్సైట్ లో అప్డేట్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరి పేర్కొన్నటువంటి సమాచారం ప్రకారం 50,000 మందిలో ఇప్పటికే 44,000 మందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ చేయడం జరిగింది. ఇక మిగిలిన వారికి కూడా మరి వారి వివరాలు అనేవి అప్డేట్ చేసిన తర్వాత మరి వారికి ఈ డబ్బు అనేది జమ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. కాబట్టి ఏపీటెట్ కు 2024 బీఈడి అర్హతతో పేపర్ 1 కు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఈ విధంగా మీ యొక్క వివరాలను మార్చుకోవడం ద్వారా మరి అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి తిరిగి మీరు పొందవచ్చు. ఇది ఏపీటెట్ 2024 అమౌంట్ రీఫండ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.